Hi guys, welcome back to Telugu Programmer Channel. Ee roju Python Basics, Python series lo Python Basics gurinchi telusukundamandi. First thing before starting, first manam interpreter and PyCharm IDE difference endi anedi live lo chuddam. Adi important andi, adi telusukovali. So guys, nenu present Python interpreter open chestunnanu. So already install chesam kada. Python and type cheyandi. So enter kottandi, open ayindi. So idi Python interpreter andi. So manam ippudu PyCharm open cheddamu. So PyCharm kuda ikkade manam type cheyandi PyCharm ani. So PyCharm kuda open chesanu. So guys, one thing entante, so basics important andi, ye language nechukunnadappudaina. So basics manam strong unte enta strong programming ani baa cheyochu anamata manaki future lo. Endukante బేసిక్స్ ఎంత నాలెడ్జ్ ఉంటే మీరు అంత ప్రోగ్రామింగ్ బాగా రాయగలరండి. రేపు పొద్దున మీరు ఏ దానికైనా బాగా పనికొస్తారు అన్నమాట. బేసిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ బేసిక్స్ అండి, వాట్ ఎగ్జాక్ట్లీ అనేది. సో చూద్దాం మనం. సో ఫస్ట్ థింగ్, ఎందుకు మనం PyCharm యూజ్ చేస్తాం అనేది చూద్దాం ఇక్కడ. సో గైస్, PyCharm ఓపెన్ అయింది చూడండి ఇక్కడ. సో మన దగ్గర రెండు ఉన్నాయండి. సో ప్రజెంట్ చూడండి, నేను ప్రింట్ అని రాసి ఇక్కడ సంథింగ్ నేను ఇక్కడ వెల్కమ్ టు పైథాన్ సిరీస్ అని నేను టైప్ చేస్తానండి ఇక్కడ. సో ఓకేనా? సో ఇది ప్రింట్ చేస్తున్నా. సో ప్రింట్ అయింది. నేను ఇక్కడ కూడా సేమ్ సంథింగ్ వెల్కమ్ టు పైథాన్ సిరీస్ అని చేస్తాను. సో డిఫరెన్స్ ఏందనేది ఇప్పుడు చూద్దామండి. షట్, సారీ. ఓకే, సో రైట్ క్లిక్ ఇచ్చి PyCharm మనము సో రన్ ఫస్ట్ అని ఉంటుందండి. సో రన్ ఫస్ట్ ఎందుకంటే మన ఫైల్ ఫస్ట్ డాట్ పివై కాబట్టి రన్ ఫస్ట్. మనం ఏ ఫైల్ నేమ్ ఇస్తే అది ఇక్కడ వస్తుంది రన్ అని. సో అది క్లిక్ చేయండి. సో ఇక్కడ రన్ అయింది, వెల్కమ్ టు పైథాన్ సిరీస్ అని వచ్చేసింది కదా. సో నౌ డిఫరెన్స్ ఏందని చూద్దాం. రెండు ప్రింట్ అయినాయి. సో గైస్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ అనేది PINT అని ఇచ్చా. సో చూడండి, ఇది సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చాను, మళ్ళీ క్లోజ్ చేశాను. యాక్చువల్లీ నేను స్పెల్లింగ్ మిస్టేక్ చేసిన. సో సింటాక్స్ మిస్టేక్ అనమాట. ప్రింట్ అనేది ప్రింట్ అనేది, అదే నేను ఇక్కడ రాస్తాను చూడి. ప్రింట్ అనేది ఇఫ్ ఐ టైప్ ప్రింట్, సో నేను ఇట్లా ఏదైనా ట్రై చేసినాను అనుకో, సో అప్పుడే మీకు ఇక్కడ చూడండి రెడ్ క్విక్లీ మార్క్ ఇంటెలిజెన్స్ చూపిస్తుంది. సో ఇది మిస్టేక్ ఉంది, ఇక్కడ ఎర్రర్ ఉంది, ఇది అని మనకి ఈడే రెడ్ ఇంటెలిజెన్స్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. సో అదొక డిఫరెన్స్ అండి. మనకేందంటే ఏదైనా మనం ఇక్కడ మనకి ఏది చూపించదు అనమాట. ఓకేనా? సో ఎర్రర్ మనం ఎంటర్ చేసి మనం ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే ఓకే ఇక్కడ ఎర్రర్ ఉందని తెలుస్తుంది. కానీ ఇక్కడ మనం టైప్ చేసేటప్పుడే సంథింగ్ మనకి ఇది నాట్ మీనింగ్ఫుల్ అని ఇట్లా రెడ్ మార్క్ అట్లా చూసాను అనమాట. ఇంటెలిజెన్స్ మన PyCharm యూస్ చేస్తే అనమాట ఐడీ వల్ల. సో అట్నే చూడండి, ఐడీలో ఇప్పుడు నేను సంథింగ్ ప్రింట్ అంటనా. సో నాకు అప్పుడే పిఆర్ అని కొడుతానే నాకు ప్రింట్ అని కింద ఇక్కడ అన్ని ఇంటెలిజెన్స్ చూస్తానమాట. ఆ పితో స్టార్ట్ అయ్యేటివి. సో ఇట్లా ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట మనం ఐడీ యూస్ చేస్తే అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం టైప్ చేసినప్పుడు నాకు కింద ఏం చూపించదు, ఇంటెలిజెన్స్ ఏం రాదనమాట. సో అదే అండి. సో ఎప్పుడైనా కానీ ఐడీ యూస్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటుందండి. రియల్ టైంలో అందరూ ఐడీఏ వాడతారండి. సో అది ఒక డిఫరెన్సెస్ అండి ఇవి. మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా. ఇంకా డీబగ్గింగ్ అనమాట, స్టెప్ బై స్టెప్ లైన్ బై లైన్ డీబగ్ చేసుకోవచ్చు ఇట్లా ఇవన్నీ ఐడీ ద్వారా. సో అదే అండి. సో దాని డిఫరెన్సెస్ ఇవ్వండి, మీకు మేజర్గా కొంచెం చూపిస్తే అర్థమవుతుందని చెప్పాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ బేసిక్స్ అండి కామెంట్స్ ఇన్ పైథాన్. సో మనం ఏదన్నా, సో నేను సంథింగ్, సో మనం అందుకేనండి. సో నేను ఎందుకు ఇంటర్ప్రిటర్ యూస్ చేయకుండా పైథాన్ ఇంటర్ప్రిటర్ నేను ఐడీ ఎందుకు వాడుతున్నానంటే, సో ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీరు వర్క్ చేసేది కూడా దీనిపైన వర్క్ చేస్తారు ఎక్కువగా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రియల్ టైంలో అంత ఐడీ యూస్ చేస్తారు. సో విల్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఆన్ దిస్ ఐడీ ఓన్లీ. సో నేను ఇంకా ఈ ఇంటర్ప్రిటర్ని క్లోజ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఏంటి మనకు, సో కామెంట్స్ అండి. సో నేను సంథింగ్, నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాసాను. కామెంట్స్ అనేది ఎందుకంటే ఇంపార్టెంట్ అండి. సో కామెంట్స్ అనేది మనం ఇప్పుడు ఇది ఓకే, ఒక లైన్ రెండు లైన్ కోడ్ రాస్తే ఓకే మనం. దిస్ ఈజ్ ఎ కామెంట్ జస్ట్ హియర్ జస్ట్ ఐఎమ్ ప్రింటింగ్ సమ్ టెక్స్ట్ బిలో జస్ట్ ఐఎమ్ ప్రింటింగ్ సమ్ టెక్స్ట్ బిలో దట్స్ ఇట్. సో ఇది ఒక ఏదైనా కోడ్ కామెంట్స్ ఎందుకంటే మేజర్గా యూజ్ చేసేది. ఇప్పుడు మనకు ఒక 100 లైన్స్ 1000s of lines ఉందనుకోండి కోడు. సో మనకు డిఫరెంట్ ఆపరేషన్స్ చేసింటాం అనమాట. ఒక్కొక్క మెథడ్లో ఒక్కొక్క ఆపరేషన్ చేసింటాం అనమాట. సో దానికి మీనింగ్ఫుల్గా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనం ప్రోగ్రామ్ డెవలప్ చేసిపోతాం, ఫ్యూచర్లో ఇంకొకరు వస్తారు ఆ ప్లేస్లో, అతని కోడ్ చూస్తేనే అట్లీస్ట్ కొంచెం ఈజీగా అర్థం అవడానికి మనం కామెంట్స్ పెడతాం అనమాట ముందర. సో ఇక్కడ ఈ బ్లాక్లో నేను ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా, ఈ బ్లాక్లో ఈ ఆపరేషన్ చేస్తున్నా అనేది మనం చేస్తాం. ఇక్కడ నేను ప్రింటింగ్ నేను ఇక్కడికి
కింద టెక్స్ట్ ప్రింట్ చేస్తానా, జస్ట్ ఐఎమ్ పెండింగ్ సమ్ టెక్స్ట్ బిలో. ఇది కామెంట్ అనమాట, ఇదేం ఎగ్జిక్యూట్ కాదు, ఒక అట్లా ఉంటుంది అనమాట. సో ఇదండి కామెంట్స్ అంటే. సో కామెంట్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, యాష్ సింబల్ యూస్ చేసి మనం పక్కన టైప్ చేస్తామండి, సారీ పక్కన ఏదైతే టెక్స్ట్ టైప్ చేయొచ్చు, ఇట్లా ఇట్లా ఎలా అయినా కామెంట్ చేయొచ్చు. లేదు ఏదైనా ఇక్కడ లైన్ అయిపోయింది కదా, లైన్ అయిపోయిన తర్వాత కామెంట్ అని ఇట్లా ఇట్లా జస్ట్ ఒక నేను కామెంట్ అనేసి పడింది. ఇక్కడ కూడా ఇలా కూడా టైప్ చేసుకోవచ్చు, ఆఫ్టర్ లైన్ తర్వాత కూడా కామెంట్స్ పెట్టుకోవచ్చు అండి. సో కామెంట్స్ అనేది ఇంపార్టెన్స్ అండి. కామెంట్స్ ఉంటేనే కోడ్ రీడబిలిటీ, మనం ఏదైనా ఒక కోడ్ ఒక బ్లాక్ రాస్తున్నాం అనుకో, మనం రాసే కోడ్ ముందర, సో మనం ఇట్లా కామెంట్ చేసి కామెంట్ పెట్టేసి, సో ఐఎమ్ రైటింగ్ దిస్ కోడ్ ఫర్ దిస్ పర్పస్ అని మనం అట్లా కోడ్ అట్లా రాసుకుంటాం అనమాట. సో మనం రాసే కోడ్ని ఆ కామెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే రేపొద్దున ఫ్యూచర్లో ఇంకా ఎవరైనా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది. అది కామెంట్ అండి. మీరు ప్రాక్టీసింగ్ చేసేటప్పుడే కామెంట్స్ యూస్ చేసి ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి, రియల్ టైంలో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ప్రింట్ మెథడ్. సో ప్రింట్ మెథడ్ అంటే ఇదేనండి మనం. సో ఇదే ప్రింట్ అంటాం అనమాట. సో మనం ఇలా టెక్స్ట్ ప్రింట్ చేయొచ్చు. సో ఇట్లా వేరియబుల్ సమ్ వేరియబుల్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ 4 ఇచ్చాను, సారీ దీంట్లో వేరియబుల్స్ ఉండవండి, ఇది పైథాన్. సో పైథాన్లో వచ్చేసి ఎక్స్ ఈక్వల్ టు 4, ఎక్స్ అనేది ఒక వేరియబుల్. సో దీని గురించి ప్రస్తుతానికి ఎక్స్ ఈక్వల్ టు వేరియబుల్ అండి, నేను ప్రింట్ గురించి మాట్లాడుతున్నా కదా. సో ప్రింట్ ఎక్స్ అనేది, ఎక్స్ అనే వాల్యూకి మనం 4 ఇచ్చాము. సో వేరియబుల్ గురించి మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం క్లియర్గా. సో చూడండి నేను ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 4 ప్రింట్ ఎక్స్ అన్నా. సో నాకు ఇప్పుడు ఏం పోవాలి, రన్ అని కొడితే ప్రింట్ 4 కూడా రావాలి. సో ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది, వెల్కమ్ టు పైథాన్ సిరీస్ ఇచ్చిన, మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు 4 కదా, సో ప్రింట్ ఎక్స్ చేశాను, ఇక్కడ 4 అవుతుందండి. సో గైస్ ఇది ప్రింట్ అండి. సో ప్రింట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎలా అయినా వాడచ్చండి ప్రింట్ అనేది. సో ఇప్పుడు 3 × 6 ప్రింట్, ఓకేనా. సో గైస్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తానే చూద్దాం. సో 3 × 6 = 18 కరెక్ట్ కదండి. సో ఇట్లా సెమీ కోలన్ ఎండ్ ఆఫ్ ద ప్రతి స్టేట్మెంట్, ఒక్కొక్క లైన్ ఒక స్టేట్మెంట్కి అనుకుందాం అనుకోండి. సో ఇలా కామెంట్ ఇకపోయినా ఎగ్జిక్యూట్ అవుతుందండి, చూడండి సేమ్ వస్తుంది 418. సపోజ్ నాకు 2 ఇక్కడే పక్క పక్కన రావాలనుకోండి, ఒకే లైన్లోనే 2 స్టేట్మెంట్స్ రాయాలనుకోండి, అప్పుడు సెమీ కోలన్ యూస్ చేయండి. చూడండి ఇప్పుడు సెమీ కోలన్ యూస్ చేస్తాను, ఇప్పుడు సేమ్ వస్తుంది, చూడండి సేమ్. ఒకవేళ ఇప్పుడు సెమీ కోలన్ యూస్ చేయలేదు అనుకోండి, ఎర్రర్ వచ్చింది. చూడండి ఇక్కడ మనకు ఒకవేళ నేను సెమీ కోలన్ తీసేసాను, పక్క పక్కనే రాసాను, అప్పుడే ఎర్రర్ చూస్తుంది. చూడండి రెడ్ మార్క్ వచ్చింది, రెడ్ మార్క్ అంటే ఎర్రర్ ఉన్నట్టు అక్కడ, అదండి గుర్తుపెట్టుకోండి. సింపుల్ అండి. సో గైస్ గైస్ మనం ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు బేసిక్సే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కీప్ ఇన్ మైండ్ అనమాట. బేసిక్స్ మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే మీరు అంత స్ట్రాంగ్ ప్రోగ్రామర్ అవుతారండి. సో అది గుర్తుపెట్టుకోండి. సో గైస్ నెక్స్ట్ కమింగ్ సీజన్లో ఇంకా ప్రింట్ గురించి చాలా కొంచెం డిఫరెంట్ ఇన్డెప్త్ ఉందండి కొంచెము, అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఎవరైనా కానీ, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ వేరియబుల్ డిక్లరేషన్స్ అనేది మనం చూద్దామండి నెక్స్ట్. సో గైస్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఫ్యూచర్లో అప్కమింగ్ ట్రెండింగ్ టెక్నాలజీస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అన్ని డేటా సైన్స్ లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ అని మనం చేస్తున్నామండి. సో గైస్ డోంట్ మిస్ ద ఇంపార్టెంట్ వీడియోస్. అండ్ గైస్ నెక్స్ట్ వీడియోలో మనం ప్రింట్ గురించి ఇన్డెప్త్గా, వేరియబుల్ డిక్లరేషన్స్ ఇన్డెప్త్గా మనం తెలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్, క్లిక్ లైక్ బటన్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.